ప్రభునందు ప్రియవాద ఇదము సత్యదేవుడు జగద రక్షకుడు అని సునాలు ఆరాధించడానికి వచ్చిన మీకందరికీ ఆహ్వానము దైవాశిస్సులు చక్కగా ప్రభు బల సంస్కార ఆరాధన ప్రదాక జరిగించినటువంటి కుమారుడు పాస్టర్ సురేష్కి దైవాశిస్సులు. మరి కుమారుడు గోవర్ధన్ మన అభిషిక్త శుభార్థికుల్లో ఒకడు గోవర్ధన్. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఒక చిన్న క్లుప్తమైన శుభార్త కరపత్రికను ప్రింట్ చేయించి రిలీజ్ చేస్తున్నాడు. దీన్ని పంచిపెట్టడం ద్వారా అసలు క్రిస్మస్ అంటే ఏమిటి అనే శుభార్త సందేశం చాలా క్లుప్తంగా చాలా శక్తివంతంగా అనేక వేల మందికి చేరుతుందని ఆశిస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా ఈ శువార్త కరపత్రికను మనం రిలీజ్ చేద్దాం. అందరము ప్రార్థనలు ఏకీభవిద్దాం. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ స్తోత్రాలు. అనేక క్రిస్మస్లు దాటుకుంటూ మేము మీ న్యాయపీఠానికి దగ్గరకు వచ్చేస్తున్నాము. మీరు అక్కడ బహు సమీపము. మా జీవితం ఆయుష్కాలం ఎంతో మాకు తెలియదు. మేము బ్రతుకున్నంతకాలం సువార్త ప్రకటించడమే మా జీవితానికి ఉన్న ప్రధాన ఉద్దేశంగా మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఇటు గొప్ప సమర్పణతో కుమారుడు గోవర్ధన్ చేసిన మంచి కార్యము కొరకు సత్కార్యము కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. క్రిస్మస్ మనకెందుకు అనే ఒక టైటిల్తో, ఆకర్షణీయమైన టైటిల్తోనైనా, క్రీస్తు అంటే ఇష్టం ఉన్నవారు లేనివారు కూడా ఆసక్తిగా చదవడానికి ఈ కరపత్రికను తన ధనము ఖర్చు పెట్టి కష్టపడి గోవర్ధన్ ఖర్చు పెట్టి దీన్ని ప్రింట్ చేస్తుండగా దీన్ని ఆశీర్వదించండి. ప్రతి కరపత్రిక ప్రతి అక్షరమును మీరు మీ ఆత్మతో అభిషేకించండి. చదివిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్షణ పొంది సత్య స్తంభములు పల్లి సంఘంలో చేర్చబడు సహాయం చేయాలి. ఇంకా ఇలాంటి అద్భుతమైన మనుషులను పట్టే జాలరిగా, మనుషులను పట్టేటటువంటి కార్యక్రమాలను, అనేక ఆత్మలను సంపాదించే కార్యక్రమాలు అనేకము గోవర్ధన్ జరిగించుటకు ఆ కుమారుడు బలపరచమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఏకనామమైన యేసు క్రీస్తు అనంత శక్తియుత దైవనామమున ఈ సువార్త కరపత్రికలను ఆవిష్కరిస్తున్నాము తండ్రి. క్రిస్మస్ దీనికి వెనక వైపున చిన్న సువార్త సందేశం ఉన్నది. క్రిస్మస్ మనకెందుకు అనే సందేశం. ఈ మంచి కార్యం జరిగించిన గోవర్ధన్కు అభినందనలు. బాబు ఇప్పుడు రాలేదు అనుకుంటా, ఆశీర్వాదం ప్రాంతం. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సాయంకాల ఆరాధన అగాపే ఫుల్